ఆనందసాగర్ బాధితుల తరఫున మీరు పోరాటం చేశారు, ఒక న్యాయవాదిగా చేశారు, బీజేపీ నాయకుడిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో మల్లన్నసాగర్ బాధితుల తరఫున నిలబడ్డ రఘునందనరావు కాంటెస్ట్ చేస్తున్నారు. భూసేకరణలో కీలక పాత్ర పోషించిన ఆనాటి ఐఏఎస్ అధికారి వెంకట్రామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఈ పోటీని ఎట్లా చూడవచ్చు ప్రజలు? అంటే నేను మా మెదక్ జిల్లా ప్రజలకైతే ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నా, తెలంగాణ ఉద్యమ నాయకులందరూ కూడా మా జిల్లాలో, ఎందుకంటే రఘునందనరావు రాజకీయాలకు వచ్చిందే April 27, 2001 తెలంగాణ ఉద్యమంతో వచ్చినాడు. సుమారు 100 కేసులు పెడితే 100 కేసులలో జైళ్ళకు పోయి, పోలీస్ స్టేషన్లకు పోయి కొట్లాడి తన్నులు తిని వచ్చినాడు. రఘునందనరావు మెదక్ జిల్లా బారాసా నాయకులందరికీ ఒక అప్పీల్ చేస్తూ ఉన్నాడు. మెదక్ జిల్లాలో 14 ఏళ్ల ఉద్యమం తర్వాత, 10 ఏళ్ల ప్రభుత్వం తర్వాత మెదక్ జిల్లా వాళ్ళకి ఒక్కరికి కూడా సీట్ ఇచ్చేటందుకు చంద్రశేఖరరావు గారికి మనసు ఒప్పలేదు అంటే, ఇప్పుడు కూడా సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణ చేస్తున్నా నేనంటే అర్థం చేసుకోవాలి. ఎవరు వెంకటరామరెడ్డి గారు? వెంకటరామరెడ్డి గారికి మెదక్ జిల్లాకి ఏం సంబంధం? నీకు ఆయనకి ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉంటే, ఎకరం భూమి 100 కోట్లకు కొనుక్కుంటే, మీ పైసలు ఆయన దగ్గర ఉంటే ఆయన పైసలు మీ దగ్గర ఉంటే, మీరు లెక్కలు తెలుసుకోరు. జనాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? మెదక్ జిల్లాలో ఒక్కరు లేరా చంద్రశేఖరరావు గారు? సిద్దిపేటలో ఎవరు లేరా అసలు? జై తెలంగాణ అన్నోనికి ఎవ్వరికి టికెట్ ఇవ్వవా సార్ నువ్వు? ఇంత జరిగిన తర్వాత కూడా, ప్రజలు కర్రగాల్చి వాత పెట్టిన తర్వాత కూడా ఇంకా సీట్లు అమ్ముకుంటారా అన్న? హైదరాబాద్ సీట్ అమ్ముకుంటారు, మల్కాజ్గిరి సీట్ అమ్ముకుంటారు, మెదక్ సీట్ అమ్ముకుంటారు, ఎవరన్నా ఇలా ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర అమ్ముకున్నట్టు? అంటే రాజకీయాలలో ఏం ఆధారం ఉంటుంది? కామన్ సెన్స్ అన్న, కామన్ సెన్స్. పోయినసారి బీఆర్ఎస్కి వెళ్ళి పోటీ చేసిన చేవెళ్ళ ఎంపీ ఎవరు? ఆయనకు బీఆర్ఎస్కి ఏం సంబంధం? పోయినసారి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసినటువంటి ఎంపీ క్యాండిడేట్కి జై తెలంగాణ అని ఎప్పుడైనా అన్నారా అన్న వీళ్ళు? పోనీ తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా అన్న వీళ్ళకి? నల్గొండకి వెళ్ళి పోటీ చేసిన ఇంకొక క్యాండిడేట్ ఉన్నాడన్న రియాల్టర్, ఎవరన్నా ఆయన? ఖమ్మంకి వెళ్ళి పోటీ చేసింది ఎవరన్నా? ఏం ఆధారం కావాలన్నా నీకు? పిల్లికి వెళ్ళక సాక్ష్యం అవుతుందా అన్న? జనానికి తెలియదా? అన్ని 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఇలా కారు తీగిపోతున్నారు అన్న, నీ ఎంపీలు ఒకటి నీ పక్కన నిలబడతలేదు. ఇదే రఘునందన్ రావు మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. బ్లాక్ మెయిల్ చేస్తాడు, ఓఆర్ఆర్ టెండర్ల గురించి మాట్లాడినారు, ఇప్పుడు కామ్గా ఉన్నాడని కూడా చెప్పి. ఇప్పుడు ఓఆర్ఆర్ టెండర్ల గురించి నాకంటే 24 గంటల ముందు ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. నేను ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం కూడా రాసిన, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పిన. అరవింద్ కుమార్ అంటే నేను తీసుకొచ్చి ముందు ప్రాసిక్యూట్ చేయండి అని చెప్పినాను. అరవింద్ కుమార్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు కదన్న, ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు? వాళ్ళు నాకు లీగల్ నోటీస్ ఇచ్చారు 1000 కోట్ల రూపాయలకి నా పరువు నష్టం దావాకి. వీఆర్ ఫైటింగ్ దట్ బ్యాటిల్. రోజు టీవీ ఛానళ్ళలో కొట్లాడలేం కదన్న, సర్టెన్ థింగ్స్ హ్యాస్ టు బి ఫాట్ ఇన్ కోర్ట్. కోర్టులోనే కొట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారికి నాకు ఇద్దరికి వాళ్ళు 1000 కోట్లకి నోటీస్ ఇచ్చారు కదన్న, డిఫమేషన్ నోటీస్ ఇచ్చారు కదా, కొట్లాడుతున్నాం లీగల్గా. ఇప్పుడు ఓఆర్ఆర్ అవినీతికి సంబంధించిన 60 కోట్లు వస్తున్న ఆదాయాన్ని 40 కోట్లు చూపించారు అని కూడా చెప్తున్నారు. మీకు ఫీడ్బ్యాక్ ఉందా దానికి సంబంధించి? ఓఆర్ఆర్ ఇస్ ఎ స్కామ్, ఇట్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్. రఘునందన్ రావు ఆరోపిస్తున్నాడు కాబట్టి ఇది రాజకీయ ఆరోపణ అని చెప్పొద్దు మీరు. రాజకీయ పార్టీలకు కానీ మీడియా కానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం ఉంటే ఖచ్చితంగా చేస్తాం. మీకు నాకు అధికారం లేదు కదన్న, మనం ఇచ్చిన ఆరోపణలు తప్పైతే మన మీద కేసు చేయమని చెప్పు. ఒకవేళ మనం ఇచ్చిన ఆధారాలలో నిజంగా పడితే అన్న, రోజు పర్ డే 2 కోట్ల రూపాయలు వస్తుందన్న, కామన్ సెన్స్ అది. 2 కోట్ల రూపాయలు వస్తుందని నేను రఘునందన్ రావు చెప్పలేదు. April 1, 2023 నాడు వాళ్ళకు వచ్చిన ఆదాయం 1,98,00,000 వచ్చిందన్న. ఇంటూ 30 రోజులు లెక్కేసేయి, 60 కోట్లు వస్తుంది. 60 కోట్లు ఇంటూ 365 రోజులు లెక్కేయి. మెయింటెనెన్స్ ఎంత వేస్తావు, జీతాలు ఎంత వేస్తావు, దాన్ని నువ్వు పారదర్శకంగా పబ్లిక్ డొమైన్లో పెట్టమని అడుగుతా ఉన్నావు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్ అన్న? ఇది మాట్లాడితే తప్పంటే ఎట్లా అన్న? కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద ఎందుకు తీవ్రమైన వ్యతిరేకత రఘునందన్ రావుకు ఉంటుంది? అంటే మిమ్మల్ని ఆ పార్టీలో ఎంకరేజ్ చేయలేదు, మీకు సరైన పదవులు ఇవ్వలేదనా, వ్యక్తిగతమైన కోపమా మీకు? రఘునందన్ రావుకి ఎందుకున్నా? అట్లాంటి ఇలా ఒడగొట్టి వాళ్ళని ఇంట్లో కూసగొట్టిరు. తెలంగాణ ప్రజలకు కూడా కోపం ఉందన్నట్టే కదన్న. ఏం చెప్పినావు నా సొంటలను తెలంగాణ ఉద్యమంలోకి తెచ్చినప్పుడు ఏం చెప్పిండు కేసీఆర్ గారు? మీరు మర్చిపోయారా రమేష్ అన్న? నేను నా ముసలిది తప్పితే ఎవరు లేరు అన్నారు. తెలంగాణ వస్తే బిడ్డ మిమ్మల్ని అందరినీ లీడర్లని చేస్తా అన్నాడు. ఎవరిని చేసిండే? గోళీలు వేసే సంతగాన్ని చేసిండు, బతుకమ్మ ఆడిచిన చెల్లెం చేసిండు, అమెరికాకి వెళ్ళి తెచ్చి కొడుకుని చేసుకున్నాడు. మేమేం పాపం చేసినామన్న? నీ కొడుకు ఒక్కడే పని చేసిండా? 20 సంవత్సరాలు నా వకాలత్ క్యారియర్ని బంద్ చేసుకున్నాను నేను. నెలకి 6 రోజులలోనే లక్షలలో సంపాదించుకునే ఫీజులు సంపాదించుకునే వకీల్ని నేను. ఇట్లా ఎంతమంది ఉసురు పోసుకుంటావన్నా? ఎంతమంది ఉసురు పోసుకుంటావు? ఆడ సిరిసిల్లను తయారు చేసిన కేకే మంది రెడ్డి ఉసురు పోసుకున్నావు. అన్ని తయారు చేస్తే రఘునందన్ రావు హరీష్ కట్టం వస్తాడని 610 జీవో అమలు చేయాలంటే అసలు నీ అల్లుడు హరీష్ ఏడు ఉండాలి ఫస్ట్. హరీష్కి మెదక్ జిల్లాకి ఏం సంబంధం? తోటపల్లి ఏడొస్తుంది. ఎంత తెలివికల్లాడో తెలుసు హరీష్ అనేటోడు? రేపు ఎప్పుడన్నా రఘునందన్ అనేటోడు ఈ పంచాయతీ పెడతాడని ఆ తోటపల్లి ఊరున్న ఒక బెజ్జంకి మండలం, ఒకటే మండలాన్ని కరీంనగర్ జిల్లాకి వెళ్ళి తెచ్చి సిద్దిపేటలో కలుపుకుర్రన్న. ఈ ఇట్లాంటి చిల్లర పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళని జనవద్దు అనుకుంటున్నారన్న. ఇంకో మాట చెప్తారు రమేష్ అనండి, ఇది వ్యక్తిగత కోపం కాదు, ప్రజల గొంతు రఘునందన్ రావు. రఘునందన్ ఈజ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని చెప్తారు ప్రజలు అన్న. తోటపల్లిలో రిజర్వాయర్ కడతామని 5,000 ఎకరాల భూములు ఎక్వైర్ చేసిరన్న. తోటపల్లి అనేది ఇదే హరీష్ అనేటువంటి సొంత ఊరు. కేసీఆర్ అనేటవి అక్కడ రిజర్వాయర్కి శంకుస్థాపన చేసిండు డ్యూ టు వేరియస్ రీజన్స్. తర్వాత రిజర్వాయర్ క్యాన్సిల్ చేసిరు. ఆ సన్నకారు రైతులు ఆ భూములు ఇవ్వమని అడుగుతున్నారు అన్న, మీ డబ్బులు మీకు ఇస్తామని ఇచ్చి చెప్తున్నారు.
మూడేళ్ళు ఇవాళ భూమి వాళ్ళకి ఎందుకు ఇవ్వన్నా? ఎందుకు ఇప్పుడు ప్రశ్నించే గొంతును దుబ్బాకలు ఓడగొట్టారు ప్రజలు? పైసలు. హరీష్ రావు అనే తోడు డాక్రా సంఘాలతోటి, సీఏలతోటి, సర్పంచులతోటి ఇంటికి 2,000 5,000 పెట్టి, పోలీసు వాళ్ళని పెట్టి, ఫోన్ ట్యాపింగ్లు చేసి అన్నీ చేయకూడని అన్ని దరిద్రమైనటువంటి పనులు.